అమ్మా కంటి దీపం పాపానికి తగిన శాస్త మా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నా ఒక్కగా ఒక్క బిడ్డ యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. నీడనిచ్చి ఆదరించిన నిన్ను ఈసడించుకున్నందుకు తల్లిలాగా అభిమానించే వదన్ను తల్లిని కాకుండా చేయాలని విషమిచ్చినందుకు తగిన శిక్ష అనుభవించానన్నయ్యా. దిక్కులేని పక్షినయ్యాను. మద్రాసులో ఉన్నారని తెలిసి వెళ్ళాను. అక్కడ లేరని తెలిసి ఇక్కడికి వచ్చాను. మమ్మల్ని క్షమించమని వేడుకుందామని వచ్చానన్నయ్యా. క్షమించన్నయ్యా. చూడండి, పాపం పోయిన బిడ్డని ఎలాగో తెచ్చేవలం. కనీసం జైల్లో ఉన్న అన్నయ్యని విడిపించే మార్గం చూడండి. అన్నయ్య, ఆయన తప్పుల్ని క్షమించి ఈ ఒక్క ఉపకారం చేసి పెట్టన్నయ్యా. అలాగేనమ్మా, ధైర్యంగా ఉంటాను.
ఎప్పుడనగా బయలుదేరావో ఏమో. స్నానం చేసి భోంచేద్దుగా రా అమ్మా. పరిశ్రమలో ఒక పెద్ద మనిషి నన్ను పాతాళం కలవ తొక్కాలని ప్రయత్నించారు. వీరే నన్ను చెయ్యి నుంచి కాపాడారు. ఎవరా పెద్ద మనిషి? ఇంకెవరు, మన పెద్ద హీరో రాజు. రాజు అలాంటి వాడు కాడే, రాజు చాలా మంచివాడే. నటుడు కదా, పైకి అలాగే కనిపిస్తాడు. తప్ప తాగి నా ఇంటికి వచ్చి నన్ను బలవంతం చేశాడు. సెట్ లో తన భార్య చేత నన్ను కొట్టించి కసి తీసుకున్నాడు. నాకు డబ్బిచ్చి నన్ను బుక్ చేసే ప్రొడ్యూసర్ని బెదిరించి ఆ పిక్చర్ నుంచే తీయించేశారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి, మీరే చెప్పండి ఇంతకంటే ఏం కావాలని. ఇదంతా నిజమా? అదేమిటండి అలా అడుగుతారు? ఇదంతా నిజమా అబద్ధమా? రంజన మొహం చూస్తుంటే మీకు అర్థం కావటంలా. మీరు నిజంగా పక్షపాతం లేని వాళ్ళైతే మాకు హెల్ప్ చేయండి. ఎంత మాట్లాడు, నెక్స్ట్ ఇష్యూలో ఫ్రంట్ పేజీలో ఫోటోలతో సహా రాసేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి ఫోను? అన్నయ్య ధైర్యించప్పుడు ఏంటి? చంద్రం ఫోన్ చేశాడు. రాజు పరిస్థితి ఏం బాగాలేదట. అవునండి, ఈ మధ్య వచ్చే పిక్చర్స్ అన్ని ఫెయిల్యూర్ అవుతున్నాయి. అడిగితే బాధపడతారని నేనే అడగలేదు. అవును లత, బాధల లక్ష్యం ఉన్నా ఏమీ లేనట్టే కనపడటం వాళ్ళ లక్షణం. పిక్చర్లు పోయేవాడు, బిడ్డకు దూరం అయ్యి రాధ మనశ్శాంతి వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చారు. ఏమైనా సరే వాడికి మనశ్శాంతి కలిగేటట్టు నేను చూస్తాను. రాజు, నీతో కొంచెం మాట్లాడాలి. ఇలారా రా రాజు, కూర్చో. ఏంటి మధు? ఏం లేదురా, నా ఫ్రెండ్స్ కొందరు కలిసి పిక్చర్ తీయాలనుకుంటున్నారు. నిన్నే హీరోగా బుక్ చేయబోతున్నారు. పిక్చర్ తీయబోయేది నీ ఫ్రెండ్సా నువ్వా? అదేమిట్రా, ఒరేయ్ నువ్వు నా మనసు లాంటి వాడివి, దాని లోతు నాకు బాగా తెలుసు. ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో నువ్వు ఈ రిస్క్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు. ఎవరు నువ్వు? సరాసరి లోపలికి వచ్చేసి ముట్టడుకోవడానికి, పైగా మా అమ్మాయిని పెళ్ళని పిలిచి పిలుస్తావేంటి? మా పెళ్ళమేనండి. అమ్మో, ఇంతవరకు నువ్వు ముస్టాడు అనుకున్నాను, ఇప్పుడు పిచ్చాడో కూడా. బయట గురకా తెచ్చినాడేం చేస్తున్నాడు? గురకా దుర్గా, గురకా దుర్గా, గురకా ఆయన మావారేనండి. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ఇప్పుడే. నువ్వు రావడం ఆలస్యం అయితే నా బ్రతుకు రోడ్డు మీద ఉండేది. ఈ పాటికి రాత మీ ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? కొంట టౌన్ నుంచండి. డాక్టర్ మధు గారు ఇప్పుడే నన్ను వాకిట్లో విడిచిపెట్టి ఆయన హాస్పిటల్కి వెళ్లారు. చూడు దుర్గా, నేను ఇదివరలో లేక అల్లర చిల్లరగా ఉండదలుచుకోలేదు. అంత దైవ చింతల్లో పడిపోయి పూర్తిగా మారిపోయాను. ఈ సంగతి బావగారికి చెప్పు. చాలా మంది జైల్లో ఆత్మకథలు రాసుకుని జ్ఞానోదయమై తిరిగి వస్తారు. నీకు పోలీస్ స్టేషన్ లోనే ఇంత మార్పు రావటం గొప్ప విషయం. నేను నేనుగా తెలుసుకున్న మరుక్షణం బావగారు, నేను నేనేనని, నేను మీరన్నటికీ కాలేనని, నేను నేనేనని, మీరు మీరేనని తెలుసుకున్నాను బావగారు. నన్ను క్షమించండి. సరే సరే, లోపలికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకో. అయ్యా, మొదటిసారి మిమ్మల్ని చూసినోడు ముష్టివాడు అనుకున్నాను, ఆ తర్వాత మిమ్మల్ని చూసినోడు పిచ్చివాడు అనుకున్నాను. పోలీస్ స్టేషన్ అనేటువాడికి దొంగేమో అనుకున్నాను. కాదు కాదు, తప్పు తప్పు, మీరు మహాజ్ఞానం అనుకుని ఇప్పుడు తెలుసుకున్నాను స్వామి. ఇంకా ముందు ముందు ఇంకా తెలుసుకుంటారు. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. థ్యాంక్స్ సార్. కొత్త ప్రొడ్యూసర్ చెప్పాను, వీరేనండి. కొత్త హీరోయినా మీరు మా సినిమా ఒప్పుకున్నందుకు చాలా సంతోషం సార్. దాన్ని ఉందండి, ఒకప్పుడు అందరూ కొత్త వాళ్ళే. తెలివైన వాడివి, గొప్ప సినిమా తీసి ఉద్ధరిస్తావు అనుకున్నాను. వెళ్ళిన డబ్బాలు వెళ్ళినట్టే తిరిగి వచ్చేసాయి. ఏం చేస్తాం, శివాజీ హిట్ అయింది, అక్కడికి